హలో పిల్లలు మునుపటి వీడియోలో భాగాహారం మరియు గుణకారం మధ్య గల సంబంధం యొక్క కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాం ఈ వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం రాజు మరియు బబ్లు మార్కెట్లో తిరుగుతున్నారు రాజు గగ్గు దుకాణంపై ఉన్న బోర్డును చదివాడు ఇరవై రూపాయలకు నాలుగు పెన్సిల్స్ అయితే అతను ఒక పెన్సిల్ తీసుకుంటే అతను ఎంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది అని బబ్లూని అడిగాడు పిల్లలు రాజు మరియు బబ్లు ఒక పెన్సిల్ కోసం ఎంత డబ్బు చెల్లించాల్సి వస్తుందో చెప్పగలరా అవును చెప్తాను రాజు మరియు బబ్లూలు ఒక పెన్సిల్కు ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా భాగాహారం చేయడం ద్వారా మనం సమాధానాన్ని కనుగొనవచ్చు పిల్లలు దీన్ని మనం గుణకార రూపంలో ఎలా రాయవచ్చు సరిగ్గా చెప్పారు మనం దీనిని ఈ విధంగా గుణకార రూపంలో రాయవచ్చు నాలుగు పెన్సిళ్ళు మరియు ప్రతి పెన్సిల్కి ఐదు రూపాయలు అవుతాయి మొత్తం ఇరవై అవుతాయి బబ్లు త్వరగా గగ్గుకు ఐదు రూపాయలిచ్చి పెన్సిల్ తీసుకున్నాడు రాజు బబ్లు ఇంత త్వరగా సమాధానం ఎలా కనుగొన్నాడో అని ఆశ్చర్యపోయాడు అప్పుడు ఈ భాగాహారం మరియు గుణకారం రాసి బబ్లు అతనికి చెప్పాడు తన గుణకారం సహాయంతో భాగాహారానికి సమాధానం కనుగొన్నాను అని రాజుతో అన్నాడు భాగాహారం మరియు గుణకారం యొక్క సంబంధం తెలుసుకుని రాజు సంతోషపడ్డాడు ఈ గుణకారమును ఇలా కూడా రాయవచ్చు అని రాజు బబ్లుతో అన్నాడు ప్రతి పెన్సిల్కు ఐదు రూపాయలు నాలుగు పెన్సిల్స్ తీసుకోవాలనుకుంటే మొత్తం ఇరవై రూపాయలవుతాయి పిల్లలు రాజు దీన్ని సరిగ్గా రాశాడా అవును రాజు దానిని సరిగ్గా రాశాడు మనం ఏ గుణకారాన్ని అయినా రెండు విధాలుగా రాయవచ్చు గుణకారం మరియు భాగాహారం మధ్య సంబంధం ఉన్నందున ఇప్పుడు అతను కూడా రెండు విధాలుగా భాగాహారాన్ని రాయవచ్చని రాజు భావించాడు అందుకే అతను ఈ భాగాహారాన్ని ఈ విధంగా రాశాడు మరియు అతను కూడా గణితంలో నిపుణుణ్ణి అయ్యానని బబ్లూతో చెప్పాడు పిల్లలు రాజు రాసిన భాగాహారం సరైనదేనా కాదు రాజు రాసిన భాగాహారం తప్పు అయితే ఇది ఎందుకు తప్పు ఎందుకంటే ఇక్కడ రాజు నాలుగు పెన్సిల్స్ను ఇరవై రూపాయలుగా విభజించాడు ఇలా చేయడం సాధ్యమేనా లేదు ఇది అస్సలు సాధ్యం కాదు బ్లు నవ్వుతూ రాజుకి ఇలా చెప్పాడు భాగహారానికి గుణకారానికి మధ్య సంబంధం ఉన్నప్పటికీ గుణకారంలాగా భాగాహారంలో సంఖ్యల స్థానాలు తారుమారు చేసి రాయలేము రాజు బబ్లు నుండి పెన్సిల్ తీసుకుని ఆ పెన్సిల్తో గణితాన్ని బాగా అభ్యసిస్తానని ఖచ్చితంగా గణితంలో నిపుణుణ్ణి అవుతానని చెప్పాడు రాజు ఈ మాట చెప్పడంతో ఈ నవ్వడం ప్రారంభించారు పిల్లలు ఈ పాఠ్యాంశంలో భాగాహారం మరియు గుణకారం మధ్య సంబంధానికి సంబంధించిన కొన్ని అపోహలను మనం చూశాము